హాయ్ అండి నమస్తే దేవి చంద్రగుప్త తరువాయి భాగం రామగుప్తుని వివాహం వలనే పట్టాభిషేకం కూడా అతి సామాన్యంగా జరిగిపోయింది సముద్రగుప్తుని అనారోగ్యమే దానికి కారణము సముద్రగుప్తుని అనారోగ్యానికి కారణము రామగుప్తుని అసమర్థత అని దర్బారులో మంత్రి పరిషత్ అనుకుంటున్నారు అందుకే మహారాజు చంద్రగుప్తుడిని తత్పరిగ్రహీతగా ప్రకటించాడు తమ ఇష్టపూర్వకంగా ఇన్ని బాధ్యతలు అప్పగించగలిగిన వాడని అర్థం అయినా చంద్రగుప్తుడు అంగీకరించలేదు అన్నగారికి అండదండలుగా తాను ఉంటానని అతనికే పట్టాభిషేకం చేయమని పట్టుపట్టడంతో రామగుప్తుడు పట్టాభిషిక్తుడయ్యాడు శిఖరస్వామి కూడా వృద్ధుడయ్యాడు ఆమ్రకర్ దేవుడు అహింసావాది బుద్ధుడు చెప్పిన సూక్తులు బావున్నాయి ఆచరించటానికి అందున ఏకచత్రాధిపత్యానికి పనికి వచ్చేవి కావు ఏ మార్పైనా ప్రజలలో ప్రాముఖ్యత వహించాలి ఒకవైపు నుండి ఏ పని కాదు అది చంద్రగుప్తుడు ఎరుగును కానీ రామగుప్తుడికి చెప్పినా అర్థం కాదు గుప్తుల కాలంలోనే రాజ్యాన్ని ప్రాంతాల కింద విభజించారు వాటి విస్తీర్ణము వచ్చే ఆదాయాన్ని బట్టి అరికిన ప్రదేశం నగర భుక్తి తీరభుక్తి పంద్రవర్ధన భుక్తి ఉత్తర మండల భుక్తి ఈ ప్రాంతాలన్నీ విషయ క్రింద ఉంచి విషయపతికి అధికారం ఇచ్చారు ఆ విషయపతి కూడా నగరంలో ముఖ్యులైన వారి సాయంతో పాలన సాగించేవాడు విషయపతికి నగర శ్రేష్ట సర్దమాహ ప్రథమ కులీక ప్రథమ కాయస్థి మళ్ళీ వీరి కింద చిన్న చిన్న అగ్రహారాలు పల్లెలు ఉండేవి అవన్నీ నెలకు ఒక్కసారైనా చంద్రగుప్తుడు చూసుకుని వచ్చేవాడు ఆ రోజు అతను సౌరాష్ట్ర నుండి తిరిగి వచ్చాడు తండ్రిని పరామర్శించి స్నానపానాదులు పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా దత్తాదేవి వచ్చింది అక్కడికి అమ్మగారు నాకెందుకమ్మ మర్యాదలు కబురు చేస్తే నేనే వచ్చేవాడినిగా అన్నాడు లేచి కూర్చుని ఏం లేదు నాయనా మీ తండ్రిగారి ఆరోగ్యం పాడైనది పెద్ద కుమారుడనుకుంటే వాడు పూర్తిగా కొరకరాని కొయ్యలా రూపొందాడు ఇద్దరు భార్యాభర్తలు వేరువేరు మందిరాలలో సైనిస్తున్నారట జనము చెవులు కొరుక్కుంటున్నారు బాబు ఎంత అప్రదిష్ట ఎంత అవమానము అన్నది చంద్రగుప్తుని ముఖం వెలవెలబోయింది తన మీద పెంచుకున్న అభిమానముతో ద్రోదేవి అలా ప్రవర్తించటం లేదు కదా చిన్నవాడవు ఆచలేవు తీర్చలేవు కానీ నా హృదయభారము దింపుకుందామో అని చెప్పుకున్నాను నాదొక్క కోరిక తండ్రి చెప్పమ్మా అన్నగారి విషయంలో బెంగపడకండి ఇద్దరూ మొహమాట వస్తులే అయినప్పుడు అవగాహనకు కొంత అవకాశం ఇవ్వాలి అన్నాడు ఓదార్పుగా మీ తండ్రిగారు నీ వివాహం చూడాలని కుతూహలపడుచున్నారు నాయన నా అభిలాష కూడా అదే అన్నదామే అమ్మా కొన్నాళ్ళు ఏ బంధనాలు లేకుండా ప్రశాంతంగా ప్రజాసేవలో గడపనివ్వండి ఆ తర్వాత చూద్దాం అన్నాడు తేల్చివేస్తూ నిజమే నాయనా బంధనాలు ఉండకూడదు అని అనుకుంటే వయోవృద్ధులము మాకెందుకీ జంజాటం కన్నవారము కనుక మీ వివాహాలు చూసి మరణించాలి అని అది అత్యాశ దురాశ కాదు అన్నదామె వివాహము వద్దు అనలేదమ్మా కొంత గడువిమ్మని కోరుతున్నాను మంచిది నాయనా ఆమె లేచింది ఆమెను ద్వారము వరకు సాగనంపాడు అక్కడ దాసీలున్నారు వారిని చూసి వెనక్కి తిరిగి వచ్చాడు అతని మనసంతా అల్లకల్లోలమైపోయింది ఏమై ఉంటుంది ఎందుకు ధ్రోదేవి భర్తను నిరసిస్తుంది అతనికి ఏమీ పాలుపోలేదు అతను తాళపత్రము తీసుకుని నాలుగు పంక్తులు వ్రాసి మాధవసేనను పిలిచి ఇచ్చాడు మాధవసేన ఆశ్చర్యంగా చూసింది ఈ లేఖ ద్రోదేవి గారికి అందచేయి అన్నాడు సాయంత్రము వరకు ఆరాటంగా గడిపి చీకటి పడుతుందనగా మెల్లగా పుష్పకరంద వైపు దారి తీశాడు అదొక పాడుపడిన ఉద్యానవనము మొదటి చంద్రగుప్తుడు సముద్రగుప్తుడి తండ్రి వేయించాడు అందులో ఒక ప్రేమికుల జంట ప్రేతాత్మగా తిరుగుతున్నాయని వదంతి ఉన్నది అక్కడికి ఎవ్వరూ వెళ్లరు అధికారులు పనివారిని వేసిన ప్రాణభయంతో పనిచేయలేక పా చంద్రగుప్తుడు అందుకే ఆ తోట ఎంపిక చేశాడు ధ్రువదేవితో మాట్లాడుతూ ఉండగా ఎవ్వరూ చూడరాదు రాజభవనము నుండి పుష్పరకంద వరకు రహస్య మార్గం ఉంది అతను వెళ్ళి అక్కడ దుమ్ము కొట్టుకుపోతున్న ఒక రాతి అరుగును శుభ్రం చేశాడు అసహనంగా కూర్చున్నాడు చీకటి చెక్కబడిన తరువాత మెల్లగా ధ్రవదేవి అక్కడికి వచ్చింది రండిదేవి రండి లేచి ఆహ్వానించాడతను చంద్ర నన్ను మన్నించవద్దు అని ఎన్నిసార్లు చెప్పాను అన్నది చిరుకోపంగా అక్కడ రాతిపై కూర్చుని చెమట తుడుచుకుంది మన్నించడం మరిదిగా నా ధర్మం అన్నాడు రాతికి అవతల చివరిన కూర్చుంటూ అత్యవసరంగా ఇక్కడ కలుసుకోమన్న ఏమిటో అన్నది ఆమె ముఖంలోని భావాలు స్పష్టంగా కనిపించలేదు మనము రాచరికాలకు దాసులుము అని స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవని చెప్పాను కదా అన్నాడు కాస్త తీక్షణంగా ఇప్పుడు దానికి ఏం భంగం కలిగింది అంతకంటే తీవ్రంగా అడిగింది ధృవదేవి అతను చటుక్కున లేచి పచార్లు మొదలుపెట్టాడు చూడుదేవి నా నోట వినవలేను అని నీకు కోరికగా ఉంటే అలాగే చెబుతాను మీ దాంపత్యం గురించి రకరకాల పుకార్లు వ్యాపించాయి ఈ విషయము మీ అన్నగారిని అడగలేకపోయారా అన్నది పదునుగా నిర్లక్ష్యం అన్నగారిది అని అనుకోవడం లేదు అన్నాడు పచారులు ఆపి అవునులేండి ఎవరి వారిపై వారికి అభిమానమే స్త్రీగా పుట్టినందుకు నేను జీవితంతో రాజీ పడాలి అనుకున్నాను కానీ కానీ ఆమె రెండు చేతులలో ముఖం దాచుకుని దుఃఖించింది ఏం జరిగింది దేవి ఆదుర్దాగా ప్రశ్నించాడు ఏం చెప్పాలి మీరు మహారాజులు ఏం జరిగిందో చెప్పుకునే స్థితి ఏ స్త్రీకి రాకూడదు అన్నది వెక్కి వెక్కి పడుతూ ధ్రువదేవి మన పరిచయము అనుబంధము మీ కాపురానికి ప్రతిబంధకమేమో అని ప్రశ్నించాను మీ దుఃఖం చూడలేను అన్నాడు ఆవేదనగా చంద్ర మీ అన్నగారికి వివాహం ఎందుకు చేసినారో నాకు అవగాహన కాలేదు పిల్లలు కావాలనుకుంటేనే భార్యాభర్తలు దాంపత్యం నెరపాలట వీరుడైన పుత్రుడు కలగాలంటే తపస్సు చేయవలనట ఇది ఎక్కడి సాంప్రదాయమో నాకు తెలియదు అన్నదామే చంద్రగుప్తునికి అంతా అర్థమైంది అభిమాన ధనురాలైన స్త్రీకి అంతకంటే అవమానం ఏం కావాలి తను ధ్రువదేవిని తప్పుగా అర్థం చేసుకున్నాడు భారత నారీమణులు ఎప్పుడూ అనుబంధం కంటే ధర్మబంధానికే ప్రాముఖ్యత ఇస్తారు అని అర్థమైంది నన్ను క్షమించుదేవి క్షమించు చీకటి చిక్కబడుతుంది నువ్వు వెళ్ళిపో మీరు వెళ్ళిపోండి అన్నాడు ఆమె దగ్గరగా వెళ్ళి ఆర్తిగా ఆమె తలనిమిరాడు చంద్ర నువ్వు అనే పిలువు మొదటి రోజే ఆత్మాహుతి చేసుకుందాము అనుకున్నాను కానీ కనీసం రోజుకొకసారి నీ దర్శనము చేసుకుని ఆ తృప్తితో బ్రతుకుదామనుకున్నాను నీవు సాధించిన విజయాలు వింటూ బ్రతుకుపై తీపి పెంచుకున్నాను రాజమహలులో అందరూ నిన్ను కీర్తిస్తుంటే నన్ను నేను మర్చిపోతున్నాను లేచి ఆవేశంగా తన తలపై ఉన్న అతని చేయి తన హృదయానికి ఆనించుకుంది దేవి ప్రజలకు ఉదాహరణగా నిలవవలసిన మేము నీతి నియమాలకు ప్రాముఖ్యతను ఇవ్వాలి మానసిక వ్యభిచారం పాపము అన్నాడు చేయి లాక్కుని ఆ పాపమంతా నాదే నాదే చంద్ర ఏ పాపము నిన్ను అంటకూడదనే భావిస్తున్నాను అన్నది కళ్ళొత్తుకుని అతనికి అమితమైన బాధ ఆవేశం ముంచుకొస్తున్నాయి కానీ పెదవుల మధ్య బిగబెట్టి ముఖం తిప్పుకున్నాడు చంద్ర రోజు ఉదయం లేచొచ్చి ముఖద్వారం దగ్గర నిలబడి నీవు దర్బారులోకి వెళ్ళిపోయే వరకు చూడడమే నాకు ముఖ్యమైన కార్యమై అన్నది మెల్లగా అతను ఇటు తిరగలేదు తిరిగితే ఆమెను హృదయానికి హత్తుకుని ఓదార్చవలసి వస్తుంది అని అతనికి తెలుసు ఆమె వెళ్ళిపోయింది మంజీరముల ధ్వని మంద్రమై దూరం అయిన తరువాత ఇటు తిరిగాడు అతనికి అంతులేని ఆవేదనగా ఉంది తను బాధపడినా ధ్రోదేవి అయినా సుఖపడుతుంది అని భావించాడు కానీ అది సాధ్యపడలేదు తను రాజ్యకార్యంలో వ్యక్తిగత సంబంధమైన విషయాలు మరిచిపోతాడు ఆమెకు అదెలా సాధ్యమవుతుందో అర్థం కాలేదు దీనికి పరిష్కారం ఏమిటి అన్నగారిని విషయం కలిపితే అది మా దాంపత్య రహస్యం నీకెలా తెలిసింది అంటే తానేం జవాబు చెప్పగలడు అతను వెళ్ళి ఇందాక ధ్రోదేవి కూర్చున్న చోట కూర్చున్నాడు అతనికి ఎంత ఆలోచించినా తను తన అన్నగారితో ఈ విషయం ఎలా చర్చించాలో అర్థం కాలేదు ద్రౌవదేవి జీవితం బాగుచేయటం ఎలాగో అర్థం కాలేదు అతను స్రవంతిలో మునిగి ఉండగానే దూరంగా స్త్రీ ఆత్నాదం వినిపించింది చంద్రగుప్తుడు చుట్టూ కలియ చూశాడు దూరంగా ఎక్కడో పెనుగులాడినట్టుగా శబ్దం వినిపించింది స్త్రీ అరుపులు పురుషుని గొంతు వినిపించింది అతను ఆశ్చర్యంతో లేచి అటూ ఇటూ చూశాడు త్వరగా శబ్దం వచ్చిన వైపు వెళ్ళాడు నేలపై నిర్దక్షిణ్యంగా ఎత్తివేశారు స్త్రీని ఆమె అబ్బా అంటూ మూలిగి లేవబోయింది రాక్షసిరా ఐదుగురం పాడు చేసిన ప్రాణాలతో ఉంది అన్నాడొకడు అది ప్రాణాలతో ఉంటే రేపు మన ప్రాణాలకు ముప్పు అన్నాడు మరొకడు కోపంగా ఇంత పైనుండి ఎత్తివేసిన ఇంకా బ్రతికుంది అన్నాడు చురుకు చురుకితీశాడ వ్యక్తి ఆ స్త్రీ ప్రాణభయంతో వెనుకకు జరిగింది వద్దనడానికి నోరు రానట్టు చేతులు అడ్డుపెట్టింది ఆగండి ఆమెను చంపొద్దు ఆగండి అంటూ చంద్రగుప్తుడు ఆ దశ పరిగెత్తాడు కానీ ఒక్క నిమిషం ఆలస్యమైంది అతను వెళ్లేసరికే ఆమెను పొడిచి పారిపోయారు దొండగిలు అబ్బా అమ్మా ఆమె రక్తం మడుగులో పొర్లుతుంది భగవాన్ ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు బాధగా మరుక్షణమే కర్తవ్యం గుర్తుకు వచ్చిన వాడిలా చెట్టుక్కుని వంగి ఆమెను చేతులమ్మ జయెత్తి పుష్పరకంద్ర నుండి బయటకు తీసుకువచ్చాడు రాజమహన్లో వెలుగుతున్న వెలుతురులో ఆ శ్రీ చంద్రగుప్తుడిని గుర్తించింది యువరాజా అన్నది బాధగా చంద్రగుప్తుడు పరీక్షగా చూశాడు వసంతసేన అతని నోటి నుండి అప్రయత్నంగా వెలువడ్డా మాటలు వసంతసేనని మీ ఒడిలో ఒక్కసారి కరిగిపోదామనుకున్న కోరిక ఇట్లు తీరింది ప్రభు ఎవరు ఎవరు ఈ ఘాతకానికి ఒడికట్టింది అతను నడుస్తూనే అడిగాడు మిగిలినవారు ఎవరో తెలియదు వైణిక శ్రేష్ఠి సాగరదత్తుని కుమారుడు చారుదత్తుడు అమ్మ అంటూ స్పృహ తప్పింది వసంతసేన చంద్రగుప్తుడు వైద్యశిఖామణి మందిరానికి ఆమెను తీసుకుని వెళ్ళాడు చురుకపోటు సరిగ్గా గుండెల్లో దిగబడింది రక్తస్రావం ఆగనే లేదు అతడి దుస్తులన్నీ రక్తశక్తమైపోయాయి మీరు మీరా యువరాజా కంగారుగా లేచి ఎదురు వచ్చాడు వైద్యశిఖామణి అతను వాల్చిన బల్లపై వసంతసేనను పడుకోబెట్టాడు వైద్యుడు ఆమె చేయి పట్టుకుని చూసి పెదవి విరిచాడు యువరాజా వసంతసేన మరణించింది అన్నాడు బాధగా దుర్మార్గులు చంద్రగుప్తుని పళ్ళు బిగుసుకున్నాయి అతను వస్తుంటే చూసిన రాజభటులు అతన్ని అనుసరించి వచ్చారు వెళ్ళండి తక్షణం వెళ్ళి ఎక్కడున్న వైనక శ్రేష్ఠ సారంగదత్తు కుమారుడు చారుదత్తును బంధించండి ఆజ్ఞాపించాడు అతని కళ్ల ముందు అందంగా పువ్వులా ఉన్న నాట్యరాణి వసంతసేన కదలాడింది తన విజయోత్సవం నాడు కళకళలాడుతున్న ఆమె ముఖం వికృతంగా అసహ్యంగా మారింది బాధగా ఒక క్షణం కళ్ళు మూసుకుని ఆమె ఆత్మశాంతికై ప్రార్థనలు జరిపాడు తెల్లని బట్ట ఉంటే ఇవ్వండి అన్నాడు వైద్యుల వారే తెల్లని గుడ్డ తెచ్చి వసంతసేన ఒంటిపై కప్పాడు మరో ఇద్దరు భటులను పిలిచి తల్లికి కబురంపాడు అతి భారంగా అడుగులు వేస్తూ రాచినగరు చేరుకున్నాడు అతనికి ఆ క్షణంలో ఎక్కడలేని విరక్తి కలిగింది సముద్రగుప్త మహారాజు అనారోగ్య కారణంగా అతి త్వరలో రెండు శుభకార్యాలు జరిపారు రామగుప్తునికి మహారాజు పట్టాభిషేకం చంద్రగుప్తునికి వివాహము జరిపించేశాడు చంద్రగుప్తుని ప్రమేయం లేకనే కుబేరనాగను నిర్ణయించేశాడు తండ్రి తను ప్రేమించిన ద్రోదేవి కానప్పుడు ఎవరైతే అందుకే ఎదురు చెప్పలేదు ఆ రెండు కార్యాలు శుభకార్యాలుగానే జరిపారు గాని అనుకున్నంత ఘనంగా జరపలేదు సామంతులు బహుమతులు పంపారు కానుకలు అర్పించారు గణపతి నాగేంద్రుని ఆనందానికి అవధులు లేవు రకరకాల బహుమతులే కాక సైన్యాన్ని కూడా కట్నంగా ఇచ్చాడు అల్లుడికి చంద్రగుప్తుడు ఎంతో నిబ్బరంగా తనను తాను సంభాళించుకుంటున్నాడు తనకు లేదు తను ప్రేమించిన యువతిని వివాహమాడలేకపోయాడు ఎంత దురదృష్టం కానీ ఈ సందర్భంలో కుబేరనాగదేం తప్పు అతడు మహారాజు గౌరవం నిలిపే కుమారుడిగా యువరాజుగా బాధ్యత గల పురుషుడుగా కుబేరనాగను నిర్లక్ష్యం చేయలేదు చేయకూడదు అని నిర్ణయించుకున్నాడు ఆమె శయ్యాగారం వైపు వెళుతుంటే అతనికి ఎలాంటి ఉద్రిక్తత ఉత్సాహమూ కలగటం లేదు బాధ్యతగానైనా వెళ్ళక తప్పదు అతను వెళ్లేసరికి ఆమె అతని రాకకై నిరీక్షిస్తూ అలంకరించుకుని అందమైన దేశపు సయ్యపై ఆసీనురాలై ఉంది అతడిని చూసి చటుక్కున లేచింది తల వంచుకుని నిలబడింది కూర్చోనాగా నేనేం పరాయవాడినా అన్నాడు అయితే అరువు తెచ్చుకుని కరువైన అనురాగాన్ని బరువుగా కురిపిస్తూ తను కూర్చున్నాడు ఆమె ఒకసారి తల ఎత్తి చూసి ముసిముసి నవ్వుతో అతని సరసన కూర్చున్నది ప్రయాణము చేసి అలసి వచ్చినావేమో విశ్రాంతి తీసుకున్నావా అన్నాడు అలసటంతా ముఖంలో వ్యక్తం చేస్తూ వెనక్కు దిండ్లపై వాలిపోయినాడు మీరు నాతో ప్రయాణం చేశారు కదా మీకు లేని అలసట నాకేనా అన్నది మెల్లగా అతని పాదాలపై చేతులు వేసి నాగా ఇటురా నీకు మాకు సాపత్యమా మేము మగవారము మొరట అన్నాడు నవ్వుతూ మీరు చాలా కఠినాత్ములు అన్నది అలుకగా నిజమే నాలో మాత్రము సున్నితత్వం మిగిలిన ద్రౌదేవిని మరిచిపోయి మరో స్త్రీతో జీవితం పంచుకునేవాడినా ఆనాడు దండవేసి నావాడు అనుకున్న మరుక్షణం నుండి మీకోసం లేఖ కోసం ఎంత నిరీక్షించానో ఆ భగవంతుడికే తెలుసు నన్ను ఒక్కసారైనా గుర్తుకు తెచ్చుకున్నారా అన్నది ఆమె గడ్డంతో అతని గుండెలపై గిలిగింతలు పెడుతూ అతను జవాబు చెప్పలేకపోయాడు నాకు తెలుసు పాటలీపుత్రంలో రాజ్యాంగ విషయంలో తప్ప ఇతరములు ఆలోచనలకు రావు ఆ నవ్వు చూస్తే మత్తుగా గుండెలకు హత్తుకోవాలి అనిపించలేదు పసిపాపను చూస్తే కలిగే అవ్యాజమైన అనురాగం అంకురించింది ఆమె తలపై చేయి వేసి తలని మురుతూ ఉండిపోయాడు నేనంటే ఇష్టమేనా చెప్పండి అన్నది అతని స్పర్శలో కరిగిపోతూ చంద్రగుప్తుడు గాఢంగా నిట్టూర్చాడు మాకు రాజకీయాలు తప్ప మరేమీ గుర్తుండవని బాధ్యతారహితమైన పాలకులకు వింతలు వినోదాలతో పాటు విలాస జీవితం కావాలి బాధ్యతాయుతమైన రాజుకు రాజ్యం ప్రజలు ముఖ్యం తలపులకు వలపులకు తావులేదునాగా మీ తలపులలో హృదయంలో నివాసముండి మాకు కావాల్సింది మేం తీసుకుంటాము అన్నది లేచి అతని కళ్ళు వేళ్లతో రాస్తూ అతను జవాబివ్వలేదు యువరాజా మీ పట్టణంలో శివాలయం లేనట్లుంది నా ఇష్టదైవ పూజ చేయటం ఎలా అన్నది మేమే మీ ఇష్టదైవము ఇలవేల్పు మమ్మల్ని పూజించి తరించండి అని పరిహాసమాడతారని భావించింది గాని చంద్రగుప్తుడు గంభీరంగా ఆలోచించాడు అవును నాగా మాకు బాగా గుర్తు చేశావు పుష్పకరంద పాడుపడి అక్కడ హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి ప్రేతాత్మలు తిరుగుతున్నాయి అన్న అనుమానాలు నాటుకుపోయాయి అవి పోవాలి అంటే ఆ చుట్టుపక్కల దేవాలయం ఉండాలి రేపే మన ఆస్థాన శిల్పిని పిలిపించి పని అప్పగిస్తాను అన్నాడు కుబేరనాగా సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది రాజకుటుంబాలలో బహుభార్యత్వం వలన భార్యస్థానము సేనమందిరం వరకే అని తను చూసింది కాని తన స్వామి అవతార పురుషుడు తన నోట మాటరాక పూర్వమే అమలు జరిపించేస్తున్నాడు ఆనాడు గుప్తులు హిందూ ధర్మాన్ని పునరుద్ధరించటమే కాక కాళీ శివుని గుడులు చాలా కట్టించారు మతానికి ప్రాముఖ్యతనిచ్చారు కుబేరనాగ కృతజ్ఞతతో భర్త ఒడిలో దూరి అతని పాదాలు కళ్లకద్దుకున్నది చంద్రగుప్తుడా రాత్రి ఆనంద డోలికలలో తేలిపోకపోయినా భార్యకు ద్రోహం చేయలేదు ఆమెను భర్తగా లాలించి జీవితం పంచుకున్నాడు దాంపత్య జీవితంలోని ఆఖరి అంచులను అందుకుంటున్న కుబేర నాగకు బయటకు రమ్మని భర్త కబురు చేయగానే వెళ్ళింది నాగా నువ్వు కోరావు నీచేతే శంకుస్థాపన చేయించాలి అని మనము ఈరోజు శివమందరానికి పునాదులు వేస్తున్నాము అన్నాడు ఆమె మాటలు రానట్టుగా చూసింది పెద్దవారు అత్తమామల అనుమతి పొందారా తండ్రిగారి ఆరోగ్యం దినదినానికి క్షీణించిపోతుంది ఆయనకు ఆనందం ఆవేదన కలిగించడం నా అభిమతం కాదు అన్నాడు ఇద్దరు రథంలో వెళుతుంటే రెండు కళ్ళు రెండు కోట్ల కళ్ళయ్యి వారిని వెంటాడాయి అని వారు గమనించనే లేదు వారు పుష్పకరంద దగ్గర శివాలయానికి ప్రారంభం చేసి వెనుదిరిగారు వారికి ఎదురుగా ఓ ఊరేగింపు వచ్చింది ఒక వ్యక్తిని మెడలో పూలు వేసి చేతులకు సంఖ్యలు వేసి బంధించి తీసుకుపోతున్నారు ఒక వ్యక్తి గబగబా ముందుకు వచ్చి అక్కడున్న పెద్ద ఎత్తైన స్తంభం స్థలంలో నిలబడి పెద్ద గొంతుతో ప్రకటించాడు మహాజనులారా రండి రండి ఈ దోషిని చూడండి ఇతనికి మగధ సామ్రాజ్య న్యాయశాస్త్ర ప్రకారము న్యాయమూర్తులు మరణదండన విధించారు ఇతడు చేసిన నేరానికి మరణదండన తక్కువే మన ఆస్థాననత్తకి అందానికి మారుపేరైన వత వసంతసేనను అనుభవించి ఆమెను హత్య చేశాడు అతి దారుణంగా ఆమె అందాన్ని మట్టిపాలు చేశాడు ఈ వ్యక్తి చారుదత్తుడు ఇతన్ని చూడండి ఇతడు చేసిన తప్పులే మీరు చేసి రాజదండనకు ప్రజాదండనకు గురికాకండి ఇదే మా విన్నపం హెచ్చరిక అంటూ చెప్పాడు జనము చారుదత్తును గుచ్చి జాలిపడలేదు అసహించుకున్నారు ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా స్త్రీని అనుభవించటమే పాపము ఆ పాపానికి తోడు ఆమెను అంతమొందించటమా చారుదత్తుని ముఖం చూస్తేనే పాపమన్నట్లుగా తొలగిపోయారు ఊరేగింపు ముందుకు వెళ్ళింది మళ్ళీ అదే ప్రకటన హెచ్చరిక వినిపించింది కుబేరనాగా భయంతో భర్త భుజాన్ని ఆశ్రయించింది మరణదండం మహా పాపం కదానాథ అని మెల్లగా ప్రశ్నించింది చంద్రగుప్తుని ముఖం కూడా వాడిపోయి ఉన్న అతను గంభీరంగా ఉన్నాడు అన్యాయంగా ఒక స్త్రీని చెరిచి ప్రాణం తీయటం పాపం కాదనాగా ఈ దండనకు ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నారంటే ఇక ముందైనా తన ప్రాణాల కోసము ఇతరుల ప్రాణాల జోలికి వెళ్లరు అని అన్నాడు గంభీరంగా అతను నేరము చేయగా ఎవరైనా చూశారా నీ నాథుడే చూశాడంటే నమ్ముతావా అదేమిటి నాథా మీ ఎదురుగా అంతటి ఘోరం చేశాడా ఆమె కళ్ళు జేవురించాయి ఆ రాత్రి భార్యాభర్తలిరువురు అన్యమనస్కంగా గడిపారు రాజమహలులో రాజుల పాలన అయిన దాసదాసీ జనము వార్తాహరులు ఆకాశవాణి దూరదర్శన్ వంటివారు వార్తలు ఒక మహలు నుండి మరొక మహలుకు చేరవేయటంలో సిద్ధహస్తులు అప్పుడే చంద్రగుప్తుని కాపురం గురించి మధురాతి మధురమైన కథలు ప్రచారంలోకి వచ్చాయి అబ్బో భర్త అంటే అలాంటివాడే ఉండాలి పూజకు మందిరం లేదంటే వెంటనే కట్టించాడు అది ఆమెను వెంట తీసుకువెళ్ళి స్థలం చూపించాడు ఏది ఏమైనా కుబేరనాగా అదృష్టవంతురాలు అనుకున్నారు ఇది విన్న మహారాజు ఆరోగ్యము మరింత క్షీణించింది తన పెద్ద కుమారుని కూర్చిన వార్తలు ఇలాగే వస్తే బావుండును అని అతనికి ఎంతో ఆశగా కోరికగా ఉన్నది కానీ అలాంటి వార్త కాదు కదా కన్నుల పండుగగా ఆ దంపతులు కలిసిరాగా చూడలేదు వీలున్నప్పుడు కొడుకు వస్తాడు ధ్రువదేవి తోచినప్పుడల్లా వచ్చి మామగారి సేవలో గడుపుతుంది ఒక భార్య విషయంలో నిర్లక్ష్య వైఖరి కనిపిస్తే మందలించవచ్చు రామగుప్తుడి స్వభావమే చాలా విచిత్రంగా ఉంది అదే రాజదంపతుల దుఃఖ కారణము చంద్రగుప్తుడు అన్నగారికి అంగరక్షకుడే కాదు రాజకీయ సలహాదారుడు అందుకే తల్లిదండ్రులకు నిశ్చింత కుబేరనాగకు దివిటీలు వాటి అఖండమైన వెలుతురంటే గిట్టదు అందుకే సాయంత్రాలు నడిజాము వరకు అలా ఉపవనంలో గడపాలి అనుకుంటుంది ఆ రోజు చంద్రగుప్తుడు కూడా వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు అతను భార్యతో నవ్వుతూ మాట్లాడే సమయానికి అతని కళ్ల ముందు విరహిణి దీనాతి దీనంగా చూస్తూ ప్రత్యక్షమవుతుంది అలాంటి తరుణంలో అతని మనసులో మహాసాగర మధనం ప్రారంభమవుతుంది రెండవ విషయము అన్నగారి అసమర్థత వారం దినముల క్రితం నలుగురు కుట్రదారులను బంధించి తెచ్చారు చారులు వాళ్ళు పరమ మూర్ఖుల్లా ఉన్నారు వాళ్ళు ఏం కుట్రలు జరుపుతారు అంటూ వాళ్లను వదిలివేశాడు వాళ్ళు శకుల గూఢాచారులనే అర్థమైంది ఈరోజు ఆ వార్త నిజమే అని తెలిసింది గూఢచారుల ముఖాన తమ తెలివితేటలను బోర్డు వేళ్లాడి తీసుకుని తిరగరు కొంత వ్యవధి తీసుకుని ఆలోచించేనా లేదు పక్కన నేనుండగా మీరు ఒంటరిగా ఆలోచించడం భావ్యం కాదని యువరాజులకి మనవి చేస్తున్నాము అన్నది కుబేరనాగా రాజకీయాలు గంభీరమైన విషయాలు అంతఃపురకాంతలకు అలంకారప్రాయము కావు అన్నాడు నవ్వుతూ యువరాజా ఈ రాజ్యానికి రాజకీయాలకు దూరంగా మీరు నేను ఉండే చోటుకు వెళ్ళిపోదాం అన్నది కినుకుగా నేను అదే ఆలోచిస్తున్నాను దేవి గాంధార దేశం బహు సుందరమైందట ఒక్కసారి వెళ్లి అక్కడి పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నదట గాంధార దేశాన్ని మగధ సా అవసరమైతే పరిస్థితులు అనుకూలిస్తే అన్నాడు సాలోచనగా రాజకాంక్ష ఎందుకో స్త్రీలకే రాజ్యాకాంక్ష అర్థం కాదు ఏడు వారాల నగలున్న మరో రకం అలంకారాలకు పాకులాడుతారు మీ అవలలు అటులనే వీరులకి రాజకాంక్ష అర్థమైందా చెలి ఆమె బొగ్గపై చిటికి వేశాడు ఆ మసక వెలుతురులో కుబేరనాగ ముఖం మాయమై ఆ స్థానంలో చిరునగవుతో ధ్రువదేవి ముఖం కనిపించింది చంద్రగుప్తుడికి దేవి ఆమె ముఖం రెండు చేతులలోకి తీసుకుని తమకంగా అధరాలను చుంబించాడు అలాగే అతని అధరాల అమరసుఖాలను వెతుక్కుంటూ ఆమె మోమంతా చుంబించింది ఆమె అతని చర్యతో రసదీప్తి భావప్రాప్తి పొందింది మెల్లగా అతని చేతులు తొలగించింది లజిత్రాలయి అతని ఒడిలో తలదాచుకుంది ఒక క్షణం చంద్రగుప్తుడు సిగ్గుపడినాడు తను కుబేరనాగను మోసం చేయటం లేదు కదా అప్పుడే శివాలయం దగ్గర నుండి శిల్పికుమారుడు వచ్చాడు యువరాజా ఒకసారి వచ్చి మీరు ఆలయ గోపురంపై ఉన్న శిల్పాలను ఆలయంలోని శివలింగాన్ని చూసి ఏమైనా సూచనలు ఇస్తారా అని నాయనగారు తెలుసుకురమ్మన్నారు అన్నాడు పద అతని వెంట బయలుదేరాడు చంద్రగుప్తుడు దివిటీలు ధరించిన భటులు కూడా అతడిని అనుసరించారు వెన్నెల వెదజల్లుతున్న ఆ పరిసరాలలో ఆలయం వింతకాంతులతో విరజల్లుతుంది మేము అనుకున్న రీతినే వచ్చింది మహాశిల్పి తృప్తిగా పలికాడు అంతవరకు ఉలిశబ్దం తప్ప మరేమీ వినిపించిన శిల్పి ఒక్కసారి కళ్ళు తెరిచాడు యువరాజా అభివాదము నా పనిలో నిమగ్నమై మీరాకనే గమనించలేదు ప్రభు అన్నాడు లేచి వినమ్రుడై చేతులు జోడించి ఇప్పుడు జరిగిన ప్రమాదం ఏమీ లేదు ప్రతి ఒక్కరూ తమ వృత్తిని ఒక తపస్సుగా భావించిన ఎడల దేశంలో పేదరికం ఉండనే ఉండదు మీరు కష్టపడి చెక్కిన ఈ శిల్పాలు కొన్ని వేల సంవత్సరాలు శాశ్వతంగా ఉంటాయి అన్నాడు అభినందనపూర్వకంగా చూస్తూ శిల్పి మహదానంద పడిపోయాడు ఒక కళాకారుడు ఏం కోరుకుంటాడు తన కళకు గుర్తింపు రావాలి అని అది వస్తే అంతకంటే అతను కోరేదేముంది ప్రభు మీ ప్రశంసకే ముఖం వాచి ఉంటాము కానీ భవిష్యత్తులో మాకు పేరు ప్రతిష్టలు రావాలి అని కాదు అన్నాడు వినయంగా అది మీ సహృదయతకు చిహ్నం మహాశిల్పి కౌముదీ మహోత్సవం నాడు ప్రారంభోత్సవం జరగాలి అని మా అభిలాష అన్నాడు మీరు అసహాయ సోరులు అదృష్ట జాతకులు ప్రభు మీరు ఆశించినది తప్పక లభ్యమవుతుంది అన్నాడు అతనికి తన ధ్రువదేవి సంగతి తెలిస్తే ఇలా అంటాడా ఓ గాఢమైన నిట్టూర్పు వదిలి వెనక్కి తిరిగాడు పుష్పకరంధం ముందు తచ్చాడుతున్న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు శివకేశి వెళ్ళి అతనికి అనుగుణంగా ప్రవర్తించి అతనెవరో కనుక్కునిరా అని భటుడిని పంపాడు శివకేశి వెళ్ళిన తరువాత అతడు రాజమహల్కు తిరిగి వచ్చాడు అరగంట ఆరాటంగా గడిపాడు శివకేశి విచారవాదనంతో గాయపడి వచ్చాడు ప్రభు అతను క్షాత్రవుల గూఢచారి మన పుష్పకరంద నుండి రాజమహాలకున్న రహస్య మార్గం కోసం వెతుకుతున్నాడు నన్ను అనుమానించి పారిపోయాడు ప్రభు వెంబడించితే గాయపరచాడు అతని దగ్గర ఉన్న ఈ చిన్న మూట చేజిక్కించుకున్నాను అని ఓ మూట అతని ముందుంచాడు చంద్రగుప్తుడు మూట విప్పి చూశాడు మాసిన దుస్తులలో నలిగిపోయిన తాళపత్రము దొరికినది చంద్రగుప్తుడు విప్పి చదివాడు ధ్రువదేవి నీ పాదాల చెంత హృదయము పారవేసుకున్న సింహసేనుడి హృదయావేదనను అర్థం చేసుకుని ఆ వ్యర్థుడిని వదిలివేయి రామగుప్తుడు పిచ్చివాడు అతని వల్ల నీకెట్టే సుఖమూ లేదని తెలుసు ఆనాడు గుప్త యువరాజు ధీరుడు సూర్యుడు అనుకుని మమ్మల్ని తిరస్కరించావు ఇప్పుడు నీ నాధుని తత్వం తెలిసినదిగా నీ అంగీకారం తెలిపితే నీ చెంత వాలి నీ చిర విడిపించదను నీ మరది చంద్రగుప్తుని వివాహ సందర్భంలో నిన్ను చూసి నా మతిపోయింది అనుగ్రహించుదేవి పరిగ్రహించటానికి అనుమతించు అతని చేతిలో తాళపత్రం నలిగి నాశనమైంది ఏమాత్రం అప్రమత్తత ప్రదర్శించినా శత్రువులు చుట్టుముట్టడానికి సంసిద్ధులుగా ఉన్నారో అని తేలిపోయింది అతను ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు వృద్ధసింహంలో తండ్రి ఉండబట్టి సరిపోయింది కానీ లేకపోతే అన్న పాలనలో ఎంత అస్తవ్యస్తంగా ఉండాలో అంతా ఉంటుంది అటు కుబేరనాగను నిరాశపరచలేడు ఏమీ తోచినట్టు తిరిగినట్టు పచార్లు చేయసాగాడు గాంధార దేశము హిమగిరి శిఖర ప్రాంతంలో భూతల స్వర్గంగా భావింపబడేది దానిని నేడు కాశ్మీరము అంటున్నారు గాంధార దేశానికి ముఖ్య పట్టణం తక్షశిలా నగరం దానిని భూపాల మహారాజు పాలించుచున్నారు మగధ యువరాజు ఏం చేయుచున్నాడు అంటే అతనికి ఉబలాటంగానే ఉన్నది ఈనాటి మధ్యప్రదేశ్ యోధ్య అనబడేది అదంతా గిరిజన ప్రాంతం వారు ఎప్పుడు చాటుదెబ్బలు తీస్తారో ఎవ్వరూ ఊహించలేరు అందుకే భారత భూభాగంలో మూడవ వంతు ఆక్రమించి మహాసామ్రాజ్యాన్ని స్థాపించిన గుప్త యువరాజు అంటే ఎనలేని గౌరవం వారికి తమకు ఏ ఆపద వచ్చినా బాసటగా నిలిచేది వారే అని తెలుసు భూపాలునికి అందుకే చంద్రగుప్తునికి సింధూ నది ఒడ్డున దేవదారు చెక్కలతో కట్టిన అతిథి గృహము విడిదిగా ఏర్పాటు చేశారు ప్రయాణ ప్రారంభంలోనే ఇంద్రప్రస్థంలో రెండు దినములుండి ఉజ్జయినిలో మరో రెండు దినములుండి గాంధారము చేరాడు అక్కడ ప్రకృతి పరవశించి నాట్యం చేస్తుంది ఎటు చూసినా పచ్చని ప్రకృతిలో రంగురంగుల పువ్వులు ప్రణయ విహారాల కనువైన ప్రదేశం అదేనేమో నందనవనానికి నిదర్శనం కాశీమీరమేమో ఎటు చూసినా మబ్బు తుణుకలు రారిపడినట్లుండే ముద్దలు జీవనదులతో కళకళలాడే ప్రకృతి ఆ దేశంలో అతిథి మర్యాదలు ఫలరసాలతో రకరకాల పలహారాలతో చేయిస్తారు నదీ జలాల్లో విహరించటానికి హంసాకారంలో పూలనావ కట్టించాడు భూపాలుడు ఎక్కడ చూసినా సుగంధ ద్రవ్యాలే ఏ యువతిని చూసినా మామూలు దుస్తును ధరించలేరు రకరకాల కాశీదలు కుట్టిన దుస్తులే ధరించినారు గాంధార దేశస్థులు కళాప్రియులు సౌందర్య పిపాసులు అనిపించింది వారి సౌందర్యానికి కారణం ప్రకృతి ఇచ్చిన పళ్ళే ఆహారంగా తీసుకోవడమే అని అర్థమైంది ఆ రోజంతా దంపతులు విశ్రాంతి తీసుకున్నారు మర్నాడు కుబేరనాగ గాంధారదేశ స్త్రీ వలె అలంకరించుకుని వచ్చింది అప్పటికి చంద్రగుప్తుడు తల్పంపై తన చేతులు తలగడలా పెట్టుకుని గాఢమైన ధ్యానముద్రలో ఉన్నాడు రాజుగారి దృష్టి గాంధారదేశంపై పడినట్లుంది అడిగింది కుబేర నాగ ఆమెకు భర్త తన దుస్తుల గురించి ఏదైనా విసురు విసురుతాడు అనుకుంది అతడు అదేమీ గమనించటం లేదు అతడి మనసులో ద్రోదేవి మెదులుతున్నది ఆమెతో వస్తే ఆ ప్రయాణం ఎంత రసస్నిగ్ధమై ఉండేది ఆమె గలగలాపారే సెలయేరు కుబేరనాగ మంత్రంగా ప్రవహించే నది ఆమె పరిపక్వ దశకు వచ్చిన అమృత ఫలం తన మధురమైన వాసనలతో పరిసరాలను మత్తుగొలుపుతుంది కుబేరనాగ దోరకాయ వంటిది కొందరికీ ఆకర్షణ ఏమాలోచిస్తున్నారు నాగా ఈ రమణీయ ప్రకృతిని చూస్తే ఆ ఆకులో ఆకునై ఆ పక్షులలో ఓ పక్షిని ఎగిరిపోయి వినీలాకాశపు కాసేపు టంచులు తాకాలి అనిపిస్తుంది అన్నాడు గవాక్షన్ దగ్గర కూర్చుని కుబేర నాగ పరీక్షగా చూసిందటు ఆమెకు గమ్మత్తుగా అనిపించాయా ఆ పరిసరాలు పక్షుల సమూహం ఆకాశంలో కొద్దిసేపు ఎగురుతున్నాయి మరికొద్దిసేపు రెక్కలు కొట్టుకుంటున్నట్లు ఆనందనాట్యాలు చేస్తున్నట్లు రెక్కలు తాటించాయి నాగహృదయం ఉల్లాసంగా మారినా తన భర్తను ఉడికించాలి అనిపించింది నేను మిమ్మల్ని అంతగా కట్టిపడవేశానా మీ స్వేచ్ఛను అరికట్టానా అన్నది దిగులుగా నాగా దెబ్బతిన్నట్లు చూశాడతను కుబేర నాగ కిలకిలా నవ్వింది పరిహాసం కూడా గ్రహించలేని మహారాజులు పరిపాలన ఏం చేస్తారు అన్నది నవ్వులు కురిపిస్తూ చాలా ఆశలు పెంచుకున్నట్లున్నారు నాగరాజపుత్రి నేను మహారాజును రాజును కాను ఉత్త రాజకుమారుడిని అర్థమైనదా అన్నాడు దేశానికి మహారాజు కాకపోవచ్చు కానీ నా హృదయ సామ్రాజ్యానికి మహారాజులు అన్నది అతని హృదయానికి తలా అంచి విచిత్రమైన యువతి వినాగా ప్రతి క్షత్రియ కన్య తన భర్త మహారాజు వీరాధివీరుడు కావాలి అని కోరుకుంటుంది అన్నాడు నేను కోరుకున్నాను మీరు వీరాధివీరుల యువరాజా మీ పేరు ఎత్తితే చాలు పెద్ద కోడలు గారు ధ్రువదేవి గారు కూడా నాదస్వరం విన్న పన్నగంలా అవుతుంది ఆమెకు మీరంటే వెర్రి ఆరాధన ప్రభు చంద్రగుప్తుడు ఉలిక్కి పడ్డాడు ఇదేం ప్రస్తావన అనుకోకుండా ప్రస్తావన ఇటు తిరిగిందే నన్ను అందరూ ఆరాధిస్తుంటే అసూయ కలిగిందా లేదు నాథ గర్వించాను మీ మెడలో దండవేసిన నాడే నేనంటూ ఏమీ మిగలలేదు మీ శరీరంలో మీ హృదయంలో ఒక భాగం అయ్యాను మీకు లభ్యమైనదేదైనను మనిద్దరిదే అన్నది గర్వంగా అతిశయంగా చంద్రగుప్తుడు సకల శాస్త్రములు ఎరిగినవాడు భార్య అంటే తన అర్ధాంగి ఆమె ముందు తన రహస్యములు దాచుకోవడం అంత మంచిది కాదేమో తన బాధ పూర్వగాధ తన నోటి ద్వారా వింటే మంచిదేమో మరెవరో చెప్పి అనుమానాలకు తావు ఇవ్వడం శ్రేయస్కరం కాదేమో అతడు తన ప్రేమగాథ తన అర్ధభాగమైన కుబేరనాగకు తేటతల్లం చేయవలనో నిర్ణయించుకుని అతను పక్కకి తిరిగి చూశాడు అలసిపోయిన కుబేరనాగ గాఢ నిద్రలో ఉంది స్త్రీలు పుష్పముతో పోల్చదగినవారు అనుకుని అంటీ ముట్టనట్లుగా ఆమె నుదురు చింబించాడు మన్నాడు జీలము నది ఒడ్డున ఉన్న రకరకాల వృక్షములను చూశారు మంచిగంధము చెట్లు దేవదారు మొక్కలు ఫలవృక్షాలు ఒకటేమిటి కన్నులకింపుగా ఉన్నాయి ప్రకృతిని చూసి పరవశించిపోయారు ఏమనిపించింది నాథా అన్నది విడిదికి తిరిగి వచ్చిన తరువాత నాగ జీవితాంతము ఈ రమణీయ ప్రదేశములో ఉండి అందం ఆనందం జుర్రుకోవాలనిపిస్తుంది నాగా అన్నాడు చంద్రగుప్తుడు అవన్నీ నాలుగు చివరి నుండి వచ్చే మాటలు మీ ముఖం హసిస్తున్నా మీ మేధ రాజకీయాలను పరిశోధిస్తుంది అన్నదామె అతను నవ్వాడు అది నిజమేనన్న సంగతి తెలుసు అది క్షేత్రధర్మం తల్లి అప్పుడే అక్కడకు వచ్చిన భూపాలుడు జవాబిచ్చాడు ఇద్దరూ లేచి అతనికి నమస్కరించారు సుఖీభవ ఆసీనుల కండి యువరాజా రేపటి కార్యక్రమం వివరించాలి అని వచ్చితిని మీరు దళ సరోవరంలో విహరించండి అన్నాడు మీ అభిమానానికి కృతజ్ఞలం రాజా అన్నాడు రాజకీయాలు చర్చించుకుంటూ మధువు సేవించారు మర్నాడు కుబేరనాగా ఎన్నడూ లేనంత ఉత్సాహంగా అలంకరించుకున్నది తాను చెప్పబోయే విషయము తన నాదునికి ఎలా తెలపాలో నాలుగైదు సార్లు వల్ల వేసుకున్నది మధువు ఒక పిసరు అదనముగా సేవించట వలన చంద్రగుప్తుడు ఆలస్యంగా నిద్రలేచాడు అతడు అలంకారము పూర్తి చేసి సతీమణితో కలిసి ఉపాహారము సేవించి సరోవర విహారానికి బయలుదేరాడు వేదురుబద్దలతో హంసాకారముతో చేసిన పూల పడవ ఆ పడవ అలంకారము చూసిన ఆ దేశస్థుల సౌందర్య పిపాస అర్థమవుతుంది అన్ని రంగుల పువ్వులు దేశంలో ఎక్కడా దొరకవేమో పసుపు రంగు పువ్వులతో మందార పువ్వులతో రాసిన స్వాగతం చూసి చంద్రగుప్తుని కంటే కుబేరనాగ ఉత్సాహముతో ఉరకలు వేసింది వీరాధివీర చంద్రగుప్త యువరాజులకు మా స్వాగతము అని వ్రాసి ఉంది ఆమెకు ఆ క్షణంలో తన రెండు చేతులు పూలమాలలుగా మార్చి అతని మెడకు ఆ క్షణంలో వెయ్యాలి అనిపించింది ఇద్దరూ ఆ పడవలో ఆసీనులయ్యి సరోవరానికి నాలుగు వైపులా పచ్చని చెట్లు చిత్రకారుడు తన కుంచితో ఎన్ని రకాల పచ్చలుంటాయో గీసి చూపినట్లుంది సరోవరంపై వీచే చల్లని గాలులు దూరముగా ఉన్న ఫలవృక్షాల నుండి సుగంధభరితమైన వాసనను మోసుకొచ్చింది గాలి ఆ మత్తెక్కించే పరిసరాలను చూసి ఇద్దరూ మైమరిచిపోయారు నాధా మీకో శుభవార్త విన్నవించుకోవాలి అన్నది కుబేర నాగా అతని భుజంపై తెలవాల్చి నాగా నేను కూడా నీతో మనసు విప్పి మాట్లాడాలి మళ్ళీ రాజధాని వెళ్తే యాంత్రిక జీవితంలో పడిపోతాము అన్నాడు అంతకంటే నా ప్రభు మీ మధుర గంభీర స్వరం వింటుంటే గండుకోయళ్లు కూసినట్లుంటుంది అన్నది అతనికి మరింత చేరువుగా జరుగుతూ నాగా నా పొరపాట్లు తప్పులు నా నోటి మీదుగా వినవలనే గాని ఇతరులు చెప్పి నీ మనసు విరిచివేయరాదు అన్నాడు అతనికి మరింత చేరువగా జరిగి అతడిని హత్తుకుపోయింది నాథుడు ఎప్పుడూ పొరపాట్లు చేయరు అన్నది నా సమస్య విను ఆ తరువాత నీవు నిశ్చయం చేయవలను అది పొరపాట లేక యాదృశ్చికంగా ప్రతి యువకుడి జీవితంలో జరుగు సంఘటనయా అని త్వరగా చెప్పండి అదేమిటో ఈ ఉత్కంఠత భరించలేను అన్నది అతని భుజం చుట్టూ చేతులు వేసి నాగా నా విద్యార్థి దశలోనే కౌముదీ ఉత్సవాలు జరుగుతున్న రోజున ఆ ఉత్సవాలను ఊహించుకుంటూ గురుకులం దాటి చాలా దూరం వెళ్ళాను ఆ చైత్ర పౌర్ణమి బోసినట్లు వెన్నెలలో పరిసరాలనే మర్చిపోయాను అలా నడుస్తూ కాశీపురాధూసిన ఉపవనంలో అడుగుపెట్టాను ఆ ఉపవనంలో అతని దౌహిత్రి అయిన ధ్రోదేవి దాగుడుమూతలాడుతుంది అప్పుడే అనుకోకుండా ఒకరికొకరము పరిచయం అయ్యాము అన్నాడు అతను ఊపిరి తీసుకోవడానికని ఆగాడు కుబేర నాగ భర్త భుజములపై నుండి చేతులు తీసివేసింది ఏమిటి అక్కగారు మీకు వివాహానికి పూర్వమే పరిచయమా ఆమె గొంతు జీరబోయింది అవును నాగా ఆ పరిచయాన్ని ప్రణయంగా ప్రణయము పరిణయంగా మారుతుంది అనుకున్నాము కానీ విధి వక్రించింది అన్నాడు గాఢంగా నిట్టూర్పు వదిలి ఏమిటి ఏమన్నారు ఆదిరిపడ్డట్టు చూసింది నాగా పరిణయం ఆడాలనుకున్నాము కానీ రాజకీయ చదరంగంలో పావులమయ్యాము ఈ విషయము గర్వంగా చెప్పుకోదగినంత గొప్ప విషయం కాదు కానీ మన మధ్య పొరప పొరపచ్చలు ఉండరాదని నీకు చెప్పాను అతని మాట పూర్తి కాలేదు కుబేర నాగా దోసిలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది నాగా అతను ఆప్యాయంగా ఆమె భుజం తట్టాడు ఆమె విదిలించుకుని దూరం జరిగింది ఆమె దుఃఖం అధికమయ్యిందే తప్ప తగ్గలేదు ఏమిటి నాగా ఏం జరిగింది జరిగింది నేతో చెప్పివేస్తే రేపు పేచీ ఉండదని భావించాను అంతకు మించి మా మధ్య ఎలాంటి సంబంధమూ లేదు అన్నాడు అనునయంబుగా సంబంధమో అనుబంధమో నాకు తెలియదు నా నాదుడు నా హృదయేశ్వరుడు నాకే స్వంతం కావాలి అని కోరుకోవడం అత్యాశ దురాశ అన్నది వెక్కిపడుతూ చంద్రగుప్తుడు అప్రతిభుడైనట్లు ఆమె వంక చూశాడు అదేమిటి నాగా వివాహానికి పూర్వం నువ్వెవరో నేనెవరు నీకు స్నేహాలు అభిమానాలు ఉంటాయి నాకు ఉంటాయి అవి ఆక్షేపణీయమై ఉండవు అన్నాడు శాంతముగా గంభీరంగా నాకు లేవు అన్నదామె చురుకుగా అదృష్టవంతురాలవు కోరుకున్న వరుడు దొరికాడు మీ దురదృష్టానికి వగచి బాధపడుతున్నారా ఒకప్పుడు బాధపడిన మాట వాస్తవమే కానీ పిరికివాడిని భీరువును కాను అన్నాడు కాస్త గట్టిగా నాది చాలా దురదృష్టం అండి మీ నోటని మీ ప్రణయ వృత్తాంతము విని బ్రతికాను అంటే నాది దురదృష్టం అతివకు అంతకంటే అవమానం ఏమున్నది ఆమె అతనికి పూర్తిగా దూరం జరిగింది నాగా నా మాట వినుదేవి అన్నాడు వద్దొద్దు నన్ను అలా పిలవకండి క్షత్రియులలో బహుభార్యత్వం విశృంఖలత్వం ఉందేమో దాంపత్యం పట్ల నేను ఊహించింది వేరు నా నానాథుడు నావాడై ఉండాలి అని పరాయి వారిని కన్నెత్తి చూడరాదని ఊహలలో కూడా మరో స్త్రీకి చోటుండరాదని ఆమె మాటలు పూర్తి చేయలేకపోయింది దుఃఖంతో గొంతు పూడుకుపోయింది నాగా మూర్ఖంగా ఆలోచించకు స్త్రీలు ఎంత బేలగా ఆలోచిస్తారో ఈనాడే అవగతమైంది నీవు నా జీవితంలో ప్రవేశించాక నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే చెప్పు దానికి నేను జవాబిస్తాను అన్నాడు అతని కంఠంలోని మాధుర్యం కరిగిపోసాగింది ఆమె అదేమీ గమనించలేదు ఏడుస్తూనే ఉంది ఏడుపు బలమైన ఆయుధం అనుకుంటారు మగాడిపై ప్రయోగించటానికి కాని అది చిరాకును కలిగిస్తుంది చిరునవ్వుతో ఈ ప్రపంచాన్ని జయించవచ్చు అన్న సంగతి మరిచిపోయింది కుబేరనాగ పూల పడవ ఒడ్డుకు చేరింది కుబేరనాగ చెట్టుకున దిగి చరచర విడిది గృహంలోకి వెళ్ళింది చంద్రగుప్తునికి ఆమె శ్వాసలో పాముబుసలు వినిపించాయి ఆమె నడకలో ఊరికే ఉరుకులు వినిపించాయి అతను ఆత్మ పరిశీలనకు పూనుకున్నాడు సాధారణంగా తన అంచనాలు పొల్లుపోవు తామిద్దరి మధ్య ఎలాంటి భేదభావం ఉండకూడదని విషయాలు వివరించడం జరిగింది అది తిప్పికొట్టింది తనకు తాను తీసుకునే నిర్ణయాలకు పరీక్ష అతను ఓ నిట్టూర్పు వదిలాడు చాలాసేపు మొగ్గల పందిరి కింద కూర్చున్నాడు అతనికి ఆడదాని అంతరంగం అర్థం చేసుకోవడం అంత సులభం కాదని అర్థమైంది నన్ను మధుర నగరం పంపించివేయండి అతడు తలెత్తాడు శోకదేవతకు మారుపేరులో ఉన్న ధర్మపత్నిని చూసి వారించడం అవివేకం అనుకున్నాడు మంచిది ప్రయాణానికి సిద్ధమై ఉండు అన్నాడు ఆమె సిద్ధమై వచ్చేసరికి రథం సిద్ధంగానే ఉన్నది తనతో పాటు భర్త కూడా ప్రయాణం కావడం చూసి కుబేర నాగ మూతి తిప్పుకున్నది నాకేమీ భయం లేదు మీరు తోడు రాకున్నను వెళ్ళగలను అన్నది చురుకుగా ఒక రాజప్రతినిధిగా బాధ్యత గల ఉద్యోగిగా బలహీనులకు బాసటగా నిలవటం నా విధి అన్నాడు రథం ఎక్కుతూ నాకు ఒంటరిగా ప్రయాణం చేయాలి అని ఉన్నది నాగా నీ జీవితం నీది కాదు ఆ విషయం ఎల్లప్పుడూ మదిలో ఉంచుకో రాజబిడ్డకు స్వేచ్ఛ లేదు అన్నాడు తీవ్రంగా ఆమె ముఖం పక్కకు తిప్పుకుంది వెళ్లేటప్పుడు ప్రయాణం ఎంత ఆహ్లాదంగా జరిగింది ఆమెకు కన్నీ రాగలేదు ఎడముఖం పెడముఖంగానే వారు రాజధాని చేరారు గణపతి నాగేంద్రుడి ఆనందానికి అంతులేదు అల్లుడికి అడుగులకు మడుగులొత్తాడు అయినా చంద్రగుప్తుడు అరఘడయకే పాటలీపుత్రం ప్రయాణమయ్యాడు మీ పుత్రికకు పుట్టింటిపై మమకారం తీరిన తరువాత పంపించండి అన్నాడు అదే మంద్ర గంభీర స్వరముతో అదేమిటి నాయన మీరంతా సీమంతానికి వచ్చి మా ప్రియపుత్రికను తీసుకుని వెళ్ళండి నా మాటగా వియ్యపురాలితో ధ్రీవదేవితో విన్నవించండి మాకు అంచుకుని ముహూర్తం వేళకు పంపుతాము అన్నది కుబేరనాగ తల్లి దేవనాగ చంద్రగుప్తుడు ఒక క్షణం ఆలోచించాడు ముహూర్తం ఏమిటి పంపటం ఏమిటి అని మరుక్షణమే అతనికి అత్తగారి భావన అర్థమైపోయింది తనకు సంతానం కలగబోతుంది ఆ విషయము కుబేరనాగ నోటి ద్వారా వింటే ఎంత ఆనందంగా ఉండేది ఆ సన్నివేశం ఎంత మధురంగా ఉండేది అంత తుస్తును తేల్చివేసింది అర్ధాంగలక్ష్మి అయినా తన భావాలను వ్యక్తం చేయలేదు అదే చిరునవ్వుతో కాస్త సిగ్గు ముఖానికి పులుముకున్నాడు అవశ్యం మీ సందేహసము అవ అందజేస్తాను వెళ్ళొస్తాను నాగా మీ ఆరోగ్యం జాగ్రత్త సుమా అన్నాడు ఆమె తల వంచుకుంది ఆశలు ఆశయాలు ఉండాలి కానీ అవి ఆచరించటానికి అనువుగా ఉండాలి అర్థం చేసుకో ఒకరిని నేరస్తులుగా నిర్ణయించే ముందు వారిలోని చెడే కాదు మంచిని కూడా వేరువేరు కోణముల నుండి పరిశీలించాలి వెళ్ళొస్తాను అని వెళ్ళి రథమెక్కాడు గణపతి నాగేంద్రుడికి దేవనాగకు ఏమీ అర్థం కాలేదు భార్యాభర్తల మధ్య ఏదో తగువు చర్చయి ఉంటుంది అనుకున్నారు నాగా అయోమయంగా చూస్తూ తన హృదయంలోని అర్ధ ఎవరో లాక్కుపోయినంత బాధపడింది మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ